హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సాటర్డే ఎపిసోడ్ కోసం చాలామంది కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఇట్లా చూసినట్టు చాలామంది చూస్తుండే కింద, అంటే వేరే ఛానల్లో మనము కింద కామెంట్ చూస్తుండే, అన్న ప్రోమో ఇంకా రాలేదు, అన్న ప్రోమో ఇంకా రాలేదు అనిపిస్తే చాలా పెడుతుండే, అరే ఇలాంటి కామెంట్స్ నాకు వస్తే బాగుండు అనిపించుండే. ఎందుకంటే మనకు కొంచెం వ్యూయర్షిప్ చాలా తక్కువ కదా. సో అట్లా అప్పుడప్పుడు వాళ్ళు చూసుకుంటే సంబరపడడంలో తప్పేం లేదు నా ఒపీనియన్, బట్ మన వర్క్ మనం చేస్తూ ఉంటాము. సో ఇంతకుముందు మనం ఒకటి లైవ్ అప్డేట్స్ సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనం అప్లోడ్ చేసినాము. సో ఎవరన్నా చూడకపోతే చూడండి, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ గురించే కొన్ని లీక్స్ నేను ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయన్నమాట. సో అవి అందులో చెప్పేసి అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇక మనకు ప్రోమో వచ్చింది కాబట్టి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా నాకైతే నాక్ సరాన్ ఫైర్ అయితే అనిపించింది అబ్బా ప్రోమో చూసిన తర్వాతకి. సేమ్ టైము మన యష్మి, సో యష్మికి ద ట్రూ కలర్ ఆఫ్ యష్మి అనేది ఈ ప్రోమోలు అయితే రివీల్ చేసి ఆటోమేటిక్గా చెప్పాలంటే బిగ్ బాస్కి కొంచెం ఈ ప్రోమో తోటి యష్మికి అయితే నెగిటివిటీ అయితే పెరుగుద్ది. సేమ్ టైం ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక నెక్స్ట్ డే నుంచి కూడా తనకు చాలా దారుణంగా ఉంటుంది. సో మండే వచ్చినట్టే డిఫరెంట్ నామినేషన్లో ఉంటుంది, దాని గురించి మనం మండే మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఈ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో నాకు సార్ వచ్చేసిన తర్వాతకి ముగ్గురు క్లాన్ చీఫ్లని నిల్చమని చెప్పిండు. సో చెప్పిన తర్వాతకి ఒక్కొక్క క్లాన్ మెంబర్స్ మీలోని, అంటే క్లాన్ చీఫ్లు ఉంటారు కాబట్టి, సో మీ క్లాన్ మెంబర్స్ పనితీరు ఏ విధంగా ఉందో ఈరోజు మాట్లాడుకుందాం, మీరే చెప్పండి అని చెప్పేసి. సో ఫస్ట్ యష్మితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రోమోలో మాట్లాడతాడు. సో అక్కడ రెడ్ అండ్ గ్రీన్, సో ఒక్కొక్క క్లాన్ మెంబర్స్కి అంటే క్లాన్ చీఫ్ తర్వాతకి ఒక బాక్స్ ఇట్లుంటుంది అనమాట. సో యష్మిని నిలిచోబెట్టి సారు, సో నీ క్లాన్ మెంబర్స్ గురించి నువ్వు ఇవ్వమా అని చెప్పేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోరా అండి, మన స్కూల్కి ఎగ్జామ్ పెట్టిన తర్వాతకి రిపోర్ట్ ఉంటే కదా పాస్ ఆ ఫెయిల్ అని చెప్పేసి. సో పాస్ ఆ ఫెయిల్ అనేది ఇక్కడ వీళ్ళతోటి ఇక్కడ ఈ చీఫ్ తోటి చెప్పించారనమాట నాకు సార్. సో ఇక్కడ ఫస్ట్ అబ్బాయి ఫోటో తీసుకొని ఇక్కడ గ్రీన్ దగ్గర పెట్టిందనమాట. సో అంటే తను పాస్ అని చెప్పేసి. సో పాస్ అని చెప్పిన తర్వాతకి సో తను చాలా ఎఫర్ట్ పెడుతుంది సార్, బాగా ఆడుతుంది టాస్క్లు అని చెప్పేసి చెప్పినాక. సో అలానే మాటల మాట వచ్చినాక ఇట్లా విష్ణుప్రియ గురించి ఇక్కడ ఇష్యూ ఏంది ఏమైందని చెప్పేసి మాట్లాడినప్పుడు, సార్ నేను ఆల్రెడీ చెప్తున్నాను సార్ అని చెప్పేసి తను కన్ఫ్యూజన్ గురించి చెప్పింది. నన్ను నేను నెట్టేసింది సార్, నన్ను నేను అప్పటికే అరుస్తూ ఉండే బట్ అక్కడ అది అని చెప్పేసి విష్ణుప్రియ తన వర్షన్ చెప్పింది. ఇక్కడ ఈమె వర్షన్ చెప్పిన తర్వాత నాకు సార్ ఏమన్నా అంటే ఇది మొత్తం ఎందుకు మనం వీడియో ప్లే చేద్దామని చెప్పేసి అంటాడు. బట్ వీడియో ప్లే చేయడు, జస్ట్ అది చూపిస్తాడు, మేబీ ఎపిసోడ్లో చూపిస్తారు కావచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పృథ్వీని కూడా తీసుకొచ్చేసి సేమ్ గ్రీన్ దాంట్లో పెట్టేసింది, అంటే తను కూడా పాస్ అని చెప్పేసి. సో చెప్పుకుంటూ తను ఆడే ఆట విధానం 100% ఎఫర్ట్ పెడతాడు, నెవర్ గివ్ అప్ అన్నట్టు ఉంటాడు సార్ అని చెప్పేసి అంటే, అప్పుడు నాకు సార్ మంచిగా పంచ్ ఇచ్చిండు యష్మికి. ఆ పంచ్ ఏంటిదంటే, సో మరి వ్యాక్స్ టాస్క్లో ఉంటాయి కదా అమ్మ, వెంట్రుకలు పీక్కునే దాంట్లో మరి అప్పుడు ఆయన ఏం చేసిండు, గివ్ అప్ ఇచ్చింది కదా ఏందమ్మా నీ ఎవరం అని చెప్పేసి అంటే అక్కడ ఏం సమాధానం లేదు. సేమ్ టైం ఏంటంటే, కొంచెం నువ్వు బాగా కోపంగా ఆడుతున్నావు బాబు, కొంచెం తక్కువ చేసుకోవాలన్న కోపం ఉంటే, అంతేగాని ఇష్టం ఉన్నట్టు ఎఫ్ పదాలు బాగా వాడుతావు, ఇంకోసారి వాడినావు అంటే హౌస్ నుంచి బయటికి పంపిస్తానంటు గన్ను చూపించాడు. సో నెక్స్ట్ దీని తర్వాతకి ప్రేరణ ఫోటో తీసుకొచ్చేసి ఈ రెడ్ దాంట్లో పెట్టింది, అంటే తను ఫెయిల్ అయింది అనమాట. సో మాట్లాడుతూ, ఓ సార్ చాలా గుడ్ గర్ల్ సార్ తను, కాకపోతే సంచాలకు వెళ్ళినప్పుడు ఏమైందో అర్థం కావట్లేదు, కరెక్ట్ ఆడలేదు సార్ అని చెప్పేసి అని అన్నదనమాట. సో అప్పుడు కన్ఫ్యూజన్లో ఉందంటే తను కన్ఫ్యూజ్ అయిపోయిందా, లేకుంటే మీ క్లాన్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి ఇలా చెప్పని చెప్పేసి నాకు సార్ తనని అడుగుతాడు. అప్పుడు ప్రేరణ ముఖము కొంచెం షాకింగ్లో ఉన్నప్పటికి కూడా మెయిన్ క్వశ్చన్ అడిగింది అక్కడ యష్మి కాబట్టి. సో యష్మి కూడా ఇంకా మెయిన్ నెక్స్ట్ లెవెల్ షాక్ అనమాట, ఏదో నేను ఈమె గురించి నేను ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఈమె పాస్ అవ్వాలంటే నన్ను అండ్రేంద్రా సార్ అని చెప్పేసి ఆమె ఫీల్ అయిందంటే నాకు అనిపించింది, ఎందుకంటే ముఖం కూడా గట్టిగా పెట్టుకుంది అనమాట. సో అనుకుంటున్నాను అనుకుంటా, సో అది కాదు సరే అది సార్ ఇది అయిపోయింది అయిపోయింది అన్నదా. అప్పుడు ఇక సంచల గురించే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి సంచల గురించి మాట్లాడుతున్నా బట్ అన్నాక, మరి నువ్వు కూడా సంచలంగా చేసినావు, మరి అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావా, అప్పుడు మణికంట కూడా మాట్లాడుతుండే కదా అని చెప్పేసి అన్నాక. అప్పుడు ఇక తన గురించి వీడియో ప్లే చేసిన తర్వాతకి మరి ఇక్కడ మణికంట చెప్తాడు, సార్ నేను అప్పటికే చెప్పేశారు, నేను అడిగేస్తాను నేను అడిగేస్తాను అని చెప్పేసి మణికంట చెప్తా అంటాడు. ఎగ్గంటే అక్కడ 250 grams అది ఉంటాయి కదా, సో అయ్యి సెక్యూరిటీ సంథింగ్ ఉండే పోయా పేలాలి సో పేలాలి అనమాట. సో ఆ 250 grams అంటే హ్యూమన్ రోబోట్స్ తీసుకొస్తారు అట్లా, మనం మనుషులు పెట్ట తీసుకొస్తామని చెప్పేసి కూడా దాని గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. బిఫోర్ ద టాస్క్ కూడా ఆ వెయిట్ మిషన్స్ ఉండడంతో ఎగ్జాక్ట్ అంటే కష్టం కాబట్టి కొంచెం నియర్ బై ఉండదని మేము తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తామని అక్కడ సీత అడుగుద్ది. కాకపోతే ఇక్కడ మణికంట ఏం చెప్పేసి చెప్పిందంటే, సో నేను కూడా అడిగినా కదా అని చెప్పేసి అన్నారు. ఓకే ఇద్దరు ఎవరు అడిగినా కూడా తను ఇద్దరైతే తన క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఎవరో ఒకరు క్వశ్చన్ రేజ్ చేసిలో సంచాలక అన్నటువంటి అక్కడ యష్మి కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పింది. ఓకే నేను ఎవరు నియర్ బై ఉంటే వాళ్ళు తీసుకుంటా అని చెప్పేసి మనం దాని గురించి వీడియో కూడా చేసిన వాళ్ళు చూడకపోతే చూడండి ఆ ఎపిసోడ్ గురించి. సో తను సంచలక ఫెయిల్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చెప్పిందే కదా అని చెప్పేసి ఇక్కడ ఆ వీడియో ప్లే చేసి చూపించింది అనమాట. అక్కడ సీత అడుగుద్ది, బట్ ఇక యష్మి ఏమంటారంటే ఎవరు అడగలేస్తారా ఎవరు అడగలేస్తారా అని అంటుంది. ఇక ఆ వీడియో ప్లే అవుతా అంటే ఈ ముఖం చూపిస్తారు అబ్బా ముఖంలో ఏమంటే గంగా అనేది వచ్చేసి మొత్తానికి ఇట్లా కురుస్తూ ఉంటుంది కళ్ళ నుంచి. అప్పటికి ఒక కొత్త స్టోరీ వెళ్ళింది నాకైతే నిజంగా నచ్చలే ఆ స్టోరీ అంటే ఏమంటుందంటే, సో కావాలనే నేను వీళ్ళకి సపోర్ట్ చేసిన ఎవరికి నైనిక క్లాన్ వాళ్ళకి
అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు సార్, వీళ్ళు 2 మెంబర్సే కదా సార్, ఇప్పుడు వీళ్ళు గెలిస్తే క్లాన్ వీళ్ళు ఇద్దరే తింటారు, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కడుపు మారుద్ది, సో వాళ్ళు గెలవాలని నేను తప్పు చేసినా అంటది. అది ఎట్లా కరెక్ట్? ఎంత మాత్రం కరెక్ట్? నువ్వు ఒక క్లాన్కి చీఫ్ అయి ఉండి సేమ్ టైము సంచాలకగా ఉన్నప్పుడు నీ డెసిషన్ ఏదనేది నువ్వు దానిపైన కరెక్ట్గా స్టిక్ అయి ఉండాలి అంతే. సో నీవు వాళ్ళు ఏదో ఇబ్బందులు పడతారని చెప్పేసి, వాళ్ళకు ఓదార్పు కోసం అని చెప్పేసి వాళ్ళు కష్టపడి గెలిచిన వాడిని, సో ఏ విధంగా నువ్వు కావాలని నువ్వు అన్వాంటెడ్గా నువ్వు తనకు అక్కడ పాయింట్ ఇవ్వకుండా ఇద్దరికి నువ్వు ఈక్వల్ పాయింట్ లేదు టై అని చెప్పేసి అట్లా చెప్తారు. నాకైతే నాకు సార్ మేబీ దీని గురించి అయితే డెఫినెట్గా ఈరోజు ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా నేను గట్టిగానే కడుగుతారు అనమాట. సో చెప్పిన తర్వాత కూడా సార్ నాకు సార్ కూడా అదే సీరియస్ అండ్ బాగానే సీరియస్ అయ్యాడు. సీరియస్ అయిన తర్వాతకి సో తన దగ్గర ఉన్న గన్నుతో అయితే సంచలక్ ఉన్నటువంటి యష్మి ఫోటో అయితే మొత్తాన్ని పేల్చేసి యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ సంచలక్ అండ్ ఆల్సో చీఫ్ అని చెప్పేసి అన్నాడు. సో మనం ఆల్రెడీ ఇంతమందికి ప్రోమోలు కూడా వీడియోలు కూడా పెట్టేసి చెప్పినాం. సో సంచాలక్ అయినటువంటి యష్మిని అయితే తీసేసి సో తనకు రీప్లేస్గా ఇక్కడ అబ్బాయిని అయితే చెప్పిల్లని చెప్పేసి పెట్టిల్లని. మరి ఇక సాయంత్రం ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రోమో చెప్తాయి, ఎందుకంటే ఇప్పుడే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో బ్యాక్ టు బ్యాక్ ఇంకో 2 ప్రోమోస్ వచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇదైతే ఈ ప్రోమో గురించి నాకు అనిపించింది. మరి ఈ మొత్తం ప్రోమో చూసిన తర్వాతకి యష్మి గురించి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు, ఎందుకంటే ఆ రోజు డిస్కషన్లో మనకంటే చాలాసేపు డిస్కస్ చేసిండు, నేను యాక్సెప్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను, ఈవెన్ నేను వీకెండ్లో మాట్లాడుకుందామని చెప్పేసి మాట్లాడాలంటే సో ముందు జడ్జ్మెంట్ ఇస్తా పాటు తర్వాత మాట్లాడుకుందామని అన్న ఈమె ఇప్పుడు ఒక రీజన్ చెప్తుంది, వాళ్ళక్కడ కడుపు కాలొద్దాట, కడుపు కాలకుండా ఉండడానికి సో వాళ్ళకి సపోర్ట్ చేసిన అంటుంది. మరి ఇదే కడుపు కాలొద్దని చెప్పేసి ఇంత నేను ఇప్పుడు ఇంత ఏడ్చుకుంటూ చెప్పే ఇదే యష్మి. సో ఈ టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాతకి వాళ్ళకున్న సామాన్ ఏ విధంగా దొంగలిస్తా అనేది నాకు క్వశ్చన్. అంటే అది రియలా ఇది రియలా లేకుంటే మొత్తానికే నువ్వు ఫేక్ ఫేక్ ఫేకా? నాకు అది కావాలి. అంటే మనం అడుగుతాం తప్పించి చెప్పాలి, మీకు ఆమెను అడిగితే ఆమె చెప్తా కానీ ఇక్కడ మన ఒపీనియన్ అంతే. సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. సో ఇదైతే వీడియో మొత్తానికి ప్రోమోకి సంబంధించినటువంటి నాకు అనిపించింది, నా ఒపీనియన్ మీకు షేర్ చేసుకుంటున్నా. సో మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ షేర్ చేయండి అనమాట, ఇది రైటర్ రాంగ్ అనేది, బట్ ఏదో ఒకటి షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.